వెల్కమ్ బ్యాక్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 165 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2,95,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసిన అధికారులు అందుకు తగ్గట్లుగా మౌలిక సదుపాయాలు కల్పించారు. వడ్లను మద్దతు ధరపై కొనుగోలు చేసి 45 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు పడేలా చర్యలు అధికారులు చేపట్టారు. సన్నధాన్యంకు 500 రూపాయల బోనస్ అందిస్తున్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి 2,320 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 2,300 రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలను అందించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దూరదర్శన్ ప్రతినిధి వనమా శివ లైవ్లో అందుబాటులో ఉన్నారు. శివ, చెప్పండి, జిల్లా వ్యాప్తంగా ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు? ఇంతవరకు ఎంత ధాన్యం సేకరించారు? తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 165 కేంద్రాలను ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు సుమారు 100,000 లోపు ధాన్య క్వింటాలు తీసుకోవడం జరిగింది. మొత్తంగా 300,000 క్వింటాలను వీళ్ళు ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటికి మొత్తంగా కూడా అన్ని కేంద్రాల్లో ప్రారంభించేలాగా చర్యలు చేపట్టారు. సోమవారం నుండి పూర్తిగా 165 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు పూర్తిగా సాగుతుందని అధికారులు తెలియజేశారు. శివ, కొనుగోలు కేంద్రాల పట్ల రైతులు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? మొత్తంగా 300,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భాగంగా రైతులు దగ్గర నుండి ధాన్యం కొనుగోలు చేసేందుకు సన్న బియ్యానికి, సన్న ధాన్యానికి 500 రూపాయల బోనస్ కూడా ప్రకటించారు. అదే విధంగా వీళ్ళకి కావాల్సిన ఏ గ్రేడ్కు 2,320, బి గ్రేడ్కు 2,300 రూపాయల ధర ప్రకటించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత ఎన్ని గంటల్లో రైతులకు డబ్బులు చెల్లిస్తున్నారు? ఏదైతే గతంలో దళారులు ఉండటం వల్ల రైతులకు న్యాయం జరగలేదు, ఇప్పుడు మొత్తం కూడా డిజిటల్ ప్రక్రియ రావడంతో, ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి అవ్వడంతోనే 45 గంటల్లో రైతుల ఖాతాలో ఈ డబ్బులు జమ చేయనున్నారు. దీనికి సంబంధించి రైతులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ధన్యవాదాలు శివా.